సాంబా రాసుకోరా. లాస్ట్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు మా ప్లేలిస్ట్లో అవి చూసి వచ్చేయండి. ఇటువంటి ఓరం మాస్ సిరీస్ సీజన్ 1 ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అన్ని ఎపిసోడ్స్ అక్కడ కవర్ చేసేయండి. కార్పెట్ ఫ్యాక్టరీలో గన్స్ అన్నింటినీ లోడ్ చేపిస్తుంటాడు ఉపాధ్యాయ్. ఇంతలో గుడ్డు గోలు బుల్లెట్స్ మోత మోగిస్తారు. ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయి అందరినీ కాల్చి దెంగుతారు. ఫైనల్గా ఒక్కడు మాత్రం గుడ్డుని ఎయించే షూట్ చేస్తాడు. వాడి దరిద్రం కొద్దీ చేతిలోనే గన్ పేలిపోతుంది. ఫ్యాక్టరీ మొత్తాన్ని ఒక్క దెబ్బతో పేల్చి దెంగుతాడు గుడ్డు. ఈ విషయం తెలిసి కాలిన్ భయ్య మున్న ఫ్యాక్టరీకి వస్తారు. ఇదంతా లంజా కొడుకు గుడ్డుగాడి పనే అంటాడు మున్న. లేదు మున్న, ఇదెవరో మన పక్కనే ఉంటూ మన నోట్లో మొడ్డబెట్టారు. మనం మీర్జాపూర్లో లేమని, సెక్యూరిటీ తక్కువ ఉందని బయట వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు అని అంటాడు కాలిన్ భయ్య. ఇంతలో సీఎం కాల్ చేసి ఎలా జరిగింది అంటాడు. ఏం లేదు, షార్ట్ సర్క్యూట్ అయ్యింది, కానీ మాకు చాలా నష్టం జరిగింది. మీరు టెన్షన్ పడకండి, దీనిని కూడా మనం పార్టీకి పాజిటివ్గా వాడేసుకుందాం. ఎలాగో క్రైమ్ ఫ్రీ యూపీ అని క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అందులో భాగంగా మౌర్య తన టీంతో కలిసి ఈ హైడౌట్ ప్లేస్ను మట్టి కరిపించాడని చెప్పండి. అలాగే మౌర్యకు ఒక మెడల్ ఇసిరిదాంగండి అంటాడు కాలిన్ భయ్య. బీహార్లో లిక్కర్ బ్యాన్, అందుకని ఈ సరుకు మొత్తం వాళ్ళ సెకండ్ హ్యాండ్ కార్ ఇంజిన్స్లో దాచి బిజినెస్ చేస్తుంటాడు త్యాగి చిన్న కొడుకు. అలాగే గోలును కలిసి మా నాన్న దర్డా త్యాగితో మీటింగ్ సెట్ చేపిస్తా, మా ఇంట్లో నేనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ గోలిని గోకడానికి ట్రై చేస్తాడు. ఈ మీటింగ్కి బ్రోకర్ రాబిన్ రాకుండా కాలేజీలో డింపీతో కూర్చుని సొల్లేస్తూ తన అసలు పేరు రాబిన్ కాదు, రాధేశ్యామ్ అగర్వాల్ అని డింపీని పడేయడానికి ట్రై చేస్తుంటాడు. కాలిన్ భయ్య రోజురోజుకి పడిపోతున్న బిజినెస్ గురించి మున్నాతో డిస్కస్ చేద్దామని వస్తాడు. మున్నా ఏమో కూల్గా గన్ ఫైరింగ్ వీడియో గేమ్ ఆడుకుంటూ మన రియల్ గన్స్ ఎలాగో దెంకొంబోయారు, కనీసం ఈ గేమ్లో గన్స్ అయినా కాల్చినవు అంటాడు. మొన్న ఫస్ట్ మన ఓపీఎం బిజినెస్ పడిపోయింది, ఇప్పుడు గన్స్ బిజినెస్ కూడా. జనాలకు మనం వీక్ అవుతున్నామని తెలియకూడదు. మీ తాత చెప్పినట్టు మనం మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలంటే సీఎం కూతురు మాదిరితో నీకు పెళ్లి ఫిక్స్ చేస్తా అంటాడు కాలిన్ భయ్య. ఆ ముసలోడికి ఎప్పుడో మైండ్ దెంగింది, ఉన్న బుర్ర కూడా మోకాల్లో ఉంటుంది, అందుకే ఆ మోకాలు కూడా దెంగిపోయాయి. ఎప్పుడు చూసినా మొడలో డిస్కవరీ ఛానల్ చూస్తుంటాడు. ముందు ఆ టీవీ పీక్ దెంగుతా అంటాడు మున్నా భయ్య. మాధురికి ఏం తక్కువరా, సీఎం కూతురు బాగుంటుంది, నువ్వు ఆ పిల్లతో పనుకున్నావు కదా అంటాడు కాలిన్ భయ్య. నేను దెంగిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే మన ఇల్లు ఈ పాటి గ్రోతల్ హౌస్లో ఉండేది అంటాడు మున్నా భయ్య. నువ్వు గుద్ద మూసుకొని చెప్పింది, నువ్వు రేపే ఇద్దరు లక్నో వెళ్ళి సీఎంని కలుస్తున్నావు అంటాడు కాలిన్ భయ్య. బాబర్ 3 రోజుల నుంచి కనపడట్లేదు, ఏమయ్యాడో కనుక్కోమని బీనాకి కాల్ చేస్తుంది గోలు. డింపీ కూడా అటాక్ జరిగినప్పుడు విట్నెస్ కాబట్టి రమాకాంత్ తన భార్యని డింపీ దగ్గరికి పంపిస్తాడు. మ్యాటర్ అర్థమయ్యి, మీరు ఎంత ట్రై చేసినా బబ్లీకి న్యాయం జరగదు, వాళ్ళు ఎలాంటి మృగాలు నా కళ్ళతో చూశాను, నాన్నకు చెప్పు, నేను విట్నెస్సే కానీ నేను వచ్చి చెప్పలేను అని వాళ్ళ అమ్మని తిరిగి పంపించేస్తుంది. పెళ్లి గురించి డిస్కస్ చేద్దామని మున్నాని తీసుకొని లక్నోలో సీఎం ఇంటికి వస్తాడు కాలిన్ భయ్య. సీఎం సాబ్, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను, మీకు అది నచ్చకుంటే రిజెక్ట్ చేయొచ్చు. నా కొడుకు మున్నాకి మీ కూతురు మాధురిని ఇచ్చి పెళ్లి చేద్దాం, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, అందులో ఈ మధ్య ఇద్దరు చాలా దగ్గరయ్యారు అని అంటాడు కాలిన్ భయ్య. వెంటనే మాధురిని పిలిచి నీకు మున్నా అంటే ఇష్టమేనా అని అడుగుతాడు సీఎం. మున్నా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటూ షాక్ అయ్యి తనకిష్టమే అని చెప్తుంది. కాలిన్ భయ్య ఇప్పుడు కూడా పొలిటికల్ స్కెచ్ వేస్తాడు. పెళ్లి సింపుల్గా కోర్టులో చేసేద్దాం, సీఎం కూతురు పెళ్లి కూడా చాలా సింపుల్గా చేశాడు అని జనాల సింపతి వస్తుంది అంటాడు. అందరూ కొత్త కొత్త అలయన్స్లు పెట్టుకుంటూ ఉంటే జేపీ యాదవ్ తన పిఏ జరీనాతో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. రమాకాంత్ పండిట్ ఎవరు విట్నెస్ గొప్పుకోపోవడంతో ఫైనల్గా ఒక ముస్లాన్ ఇమ్రాన్ అలం దగ్గరికి వచ్చి విట్నెస్గా హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇమ్రాన్ వెంటనే, నేను పక్కా హెల్ప్ చేస్తాను, కోర్టులో కూడా చెప్తాను, లౌడాగాడ్ ఆ రోజు నన్ను అందరి ముందు బోసీడీకే అంటాడా అని ఫైర్ అవుతాడు. కానీ నిన్న మౌర్య వచ్చి వెళ్ళాడు, ఒకసారి మౌర్యతో కూడా డిస్కస్ చేసి చెప్తా అంటాడు ఇమ్రాన్. రమాకాంత్ మౌర్యని కలిసి, ఆ రోజు నేను అడిగితే ఎందుకు హెల్ప్ చేయలేదంటాడు. కాలిన్ భయ్య అలాంటి వాడిని ఎదుర్కోవాలంటే అంత సులభం కాదు, అందుకే ఇన్ని రోజులు వాడికి దగ్గరగా ఉంటూ ఉంచాను, నీలాగే అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ విట్నెస్ కోసం చూస్తుంటే ఇమ్రాన్ దొరికాడు. కానీ దీంతో కాలిన్ భయ్య మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేం, ఇంకా గట్టిగా ప్లాన్ చేద్దాం అంటాడు మౌర్య. బాబర్ కోసం రాజాని మక్బూల్ ఇంటికి పంపిస్తుంది బీనా. బాబర్ని చంపకుండా ఒక రూమ్లో కట్టి పడేస్తుంటాడు మక్బూల్. నన్ను బీనా పంపిందని చెప్పి బాబర్ని తీసుకెళ్లిపోతాడు రాజా. మొన్న లాంగ్ డ్రైవ్లో నీకు బోర్ కొట్టించలేదు కదా, నేను మళ్ళీ అడిగితే వస్తావా అని గుడ్డుని కిస్ చేయబోతుంది శాబానం. కానీ గుడ్డు, మనం ఇప్పుడిప్పుడే ఒకరినొకరిని తెలుసుకుంటున్నాం, అయినా నేను ఇప్పుడే ఇంకొకరిని లవ్ చేయలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ సీన్ మొత్తం చూసిన లాలా, గుడ్డుకి నువ్వు దూరంగా ఉండు, నాకు వాడు అవసరం, మన ఇల్లు వాడికి అవసరం, ఆ అవసరం అనేది అయిపోతే గుడ్డు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని షాబానంకి వార్నింగ్ ఇస్తాడు. గోలు కూడా, నువ్వు బిజినెస్ మర్చిపోయి షాబానంకి క్లోజ్ అవుతున్నావు అని గుడ్డుకి క్లాస్ పీక్తుంది. గుడ్డు లాలా మీటింగ్ పెట్టుకుంటారు. గన్స్ అన్నీ తీసుకొచ్చి నా గుద్దలో పెట్టావు, పోలీసులు ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామని చూస్తున్నారు, నువ్వేమో అది పట్టించుకోకుండా వేరే మ్యాటర్స్లో దూరుతున్నావు అని ఇండైరెక్ట్గా షాబానం జోలికి రావద్దని గుడ్డుతో అంటాడు లాలా. పోలీసుల సపోర్ట్తో గన్స్తో బిజినెస్ ఎలా చేయాలో నాకు తెలుసు, నేను వద్దంటే నా మీద పట్టడానికి షాబానం ఏం చిన్నపిల్ల కాదు, మీర్జాపూర్లో నాకు ఒక బాబు ఉన్నాడు, వాడు చెప్తేనే నేను వినలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో బాబులాగా నువ్వు చెప్తే వినటానికి రెడీగా నేను లేను అని అంటాడు గుడ్డు. గుడ్డుని పాపి పొలాల దగ్గరికి తీసుకెళ్తుంది గోలు. కాలిన్ భయ్య ఓపీఎం కోసం లాలా మీద డిపెండ్ అయ్యాడు. లాలా సరుకు అయిపోగానే కాలిన్ బిజినెస్ దెంగిపోయింది. ఇప్పుడు మనం కూడా లాలా మీదే డిపెండ్ అయి ఉన్నాం, అందుకని మనం ఈ పాపి పంటలు పండిద్దాం, వీటి నుంచి ఓపీఎం తయారు చేస్తారు. మనకి ఈ పొలాలు కాకుండా ఒక చిన్న రూమ్ ఉంటే చాలు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పొలాలు గవర్నమెంట్ మాత్రమే అలాట్ చేస్తుంది అంటుంది గోలు.
గుడ్డు డైరెక్ట్ జేపీ యాదవ్కి కాల్ చేసి నాకు గాజీపూర్లో ఉన్న పాపి పొలాలు కావాలి, గవర్నమెంట్ నుంచి నువ్వే నాకు ఇప్పించాలంటాడు. ఒరే నీకు తిక్కదింగిందా, మా పార్టీ కాలిన్ భయ్య ఫుల్ సపోర్ట్ ఉంది, నీకు ఎలా సపోర్ట్ చేస్తా అనుకున్నావు అని ఫైర్ అవుతాడు జేపీ. కాలిన్ సపోర్ట్ ఇచ్చేది సీఎంకి మాత్రమే, అందుకే నిన్ను పక్కన దింగాడు. పార్టీ బ్యానర్స్లో నుంచి కూడా నీ ఫోటోని పీకి దింగారు. ఒక తమ్ముళ్ళ చెప్తున్నా, నా ఫుల్ సపోర్ట్ నీకే, ఓపీఎం బిజినెస్లో నీకు షేర్ ఉంటుంది అని జేపీకి గొద్దులో కాలేలా చేస్తాడు గుడ్డు. సరే ఈ డీల్ ఓపెన్లో ఉంచు, ఆలోచించి చెప్తా అంటాడు జేపీ. డీల్ పక్కన పెట్టి అసిస్టెంట్ జరీనా దగ్గరికి వెళ్ళి ఈరోజు డాగీ స్టైల్లో వేసుకుందామని ముచ్చట్లు పెట్టుకుంటాడు జేపీ. విట్నెస్ స్టేట్మెంట్ తీసుకుని రమాకాంత్ మౌర్య ఇద్దరు ఐజీ దగ్గరికి వెళ్తారు. అటాక్ చేసిన మున్నానే అని స్ట్రాంగ్ విట్నెస్ ఉంది, మున్నా మీద సెక్షన్ 302 వేసి బొక్కలో దెంగచ్చు, మీ పర్మిషన్ కావాలని అడుగుతారు. మీరు చెప్పేది జరగని పని, అసలే కాలిన్ భయ్య సీఎం వియంకులు అవుతున్నారు, ఫైల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి మీ పనులు చూసుకోండి, అలాగే మౌర్యకి మెడల్ కూడా ఇస్తున్నామని చెప్తాడు ఐజీ. ప్లాన్ చేసినట్టే మున్నా మాధురికి సింపుల్గా పెళ్లి చేసేస్తారు, సీఎం కూతురని పెళ్లి చేశారు, ఒక బ్యాండ్ బాజా లేదు, ఒక డ్యాన్స్ లేదు, మొండల జీవితం అని మున్నా ఫీల్ అవుతుంటాడు. ఫస్ట్ నైట్లో డైరెక్ట్ మాధురితో, నువ్వు త్రిపాఠీ ఫ్యామిలీ కోడలు మాత్రమే, నాకు భార్యవి కాదు, మా నాన్న పెళ్లి చేసుకోమన్నాడు కాబట్టే నేను చేసుకున్నా, నువ్వంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదంటాడు. గుద్ద కిందకి 27 ఏళ్ళు వచ్చాయి, మీ నాన్న చెప్పాడని నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు, నీకన్నా నేను మేలు కదరా, నువ్వంటే ఇష్టంతోనే చేసుకున్నా, మన మధ్యలో ఎమోషనల్గా ఏం లేనప్పుడు ఫిజికల్గా కూడా దూరంగానే ఉండు, తాగేసి అన్నీ మూసుకొని ఒక మూల పనుకో, నా మీద చెయ్యి వేస్తే ఎత్తిన చెయ్యి లేచిన మొడ్డ రెండూ తెగిపడిపోతాయి అని ఘాటుగా చెప్తుంది మాధురి. సింపుల్గా జరిగిన పెళ్లిని ఎలక్షన్కి బాగా వాడుకుంటాడు సీఎం యాదవ్. అనుకున్నట్టే బంపర్ మెజారిటీతో మళ్ళీ సీఎం అవుతాడు సూర్యప్రతాప్ యాదవ్. నీ సపోర్ట్ వల్లే ఇంత మెజారిటీతో గెలిచాం, నువ్వే నా అసలైన తమ్ముడివి అని జేపీ ముందే ఖాళీని పొగుడతాడు సీఎం. ఇదే ఊపులో గన్స్ ఫ్యాక్టరీని కూడా రెన్యువేట్ చేసేస్తాడు మున్నాభయ్య. గుడ్డు గోలు దడ్డా త్యాగితో బీహార్లో ఓపీఎం బిజినెస్ సెట్ చేద్దామని వస్తారు. ఓపీఎం అంటే డ్రగ్స్ బిజినెస్, నేను మీతో ఏ బిజినెస్కైనా రెడీ, అది మాత్రం చేయలేను, మా అమ్మ నాన్న ఇద్దరు డ్రగ్స్ యూజ్ చేయడం వల్లే నేను ఇలా మరుగుజ్జులా పుట్టాను, మీరు దయచేసి వెళ్ళిపోండి అని గుడ్డు గోలిని పంపించేస్తాడు దడ్డా. అందరినీ పిలిచి క్యాబినెట్ మీటింగ్ పెడతాడు సీఎం సూర్యప్రతాప్ యాదవ్. తమ్ముడు జేపీని కాదని ఖాళీన్ భయ్య అని చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా అనౌన్స్ చేస్తాడు సీఎం. జేపీకి హెల్త్ పోర్ట్ఫోలియో ఇచ్చి అన్నీ మూసుకొని పాపీ పంటలు అలాట్ చేసేది నువ్వే చూసుకో అంటాడు సీఎం. సీఎం ఖాళీన్ భయ్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి జేపీకి గుద్దులో కాలుతుంది. వెంటనే గుడ్డు ఇచ్చిన డీల్ గుర్తొస్తుంది. నెక్స్ట్ జేపీ గుడ్డుకి హెల్ప్ చేశాడా లేదా అని సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.